మీ కంట పడకూడదని ఎక్కడెక్కడ నుంచి ఉన్నానండి కానీ మీరు ఎక్కడున్నా సరే మీరు కంట పడుతూనే ఉన్నారు నాకు ఎందుకంటే మీరు అంత ఆరెంజ్ కలర్ చెప్పులు వేసుకుని వచ్చారు కాబట్టి ఈ సూపర్ డ్రై అంటే నిన్న ఫ్రైడే అన్నారు కాకపోతే ఈరోజు డ్రైడే అన్నారు అది గుర్తుంచుకుందామని సూపర్ డ్రై వేసుకొచ్చాను ఏదో ఈరోజు జనరల్గా వీకెండ్ అనుకుంటాం కదా ఏ పబ్ కాల్ చేసినా ఈరోజు డ్రైడే అన్నారు ఏమంటే మేమేదో ఇలాంటి ఎలక్షన్స్కి ఇలాంటి డ్రైడేలా అవి పెట్టకండి నా విజ్ఞప్తి అందుకనే వేసుకొచ్చుకుంటాను థ్యాంక్స్ అండి థ్యాంక్ రిమైండర్ అన్నమాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇక్కడ విచ్చేసిన పెద్దలకి అందరికీ కూడా చాలా ఇది అలాగే సంక్రాంతికి ఇండస్ట్రీకి మా పవర్ ఇచ్చిన పౌర్బాబి అన్నకి థ్యాంక్ యూ అండి అందరికీ సో కొంతమంది దర్శకులకి ఇండస్ట్రీ అవసరం అవసరాల లాంటి ఇండస్ట్రీకి అవసరం సో ఆయన సినిమాలు అంటే చాలా ఇష్టం సో ఈ సినిమా కూడా మంచిగా ఆడాలని నాగశ్వరి గారి పేరులో శౌర్య ఉంటుంది కానీ ఆయన సినిమాల్లో సౌమ్యం ఉంటుంది సో నాగేశ్వరి గారి సినిమాలు కూడా ఇది ఊహలు గుసగుసలు ఆడే నుంచి ఇది ఇది రొసరొసలు ఆడకుండా ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించాలని హీరోయిన్ రాలేదనండి హీరోయిన్ మాళవికా నాయర్ హా రాలేదా వస్తుందండి నా టాక్సీ వాళ్ళకి కూడా లేటుగా వచ్చింది సో ప్రీ రిలీజ్ ఫంక్షన్కి అప్పుడు మీరే యాంకర్ సో ఇది కూడా ఆ సెంటిమెంట్ అలా కంటిన్యూ అయ్యి బ్లాక్ బస్ట్ వాళ్ళని కోరుకుంటున్నాను సో విశ్వం అంతట్లోనే మంచితనం మన విశ్వప్రసాద్ గారిలోనే ఉంటుంది నిర్మాత అలా ఇండస్ట్రీలోనే ఉన్న వివేకం అంతా పోస్తే వివేక్ గారు అవుతారు సో పీపుల్స్ మీడియా అనేది అందరే అందరికీ ఇండస్ట్రీ మీడియా అయిపోయింది సో ఇండస్ట్రీలో వాళ్ళు ఇప్పుడు తీనే కాంబినేషన్ లేదు చా సో ఈ కాంబినేషన్ సార్ మీ ఇండస్ట్రీలో డామినేషన్ కొనసాగాలి మీద కొన్నాళ్ళు బాటని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ నాకు వచ్చిన నాలుగు పంచులు అయిపోయినాయి సో ఇప్పుడు పెద్దలు అడవి శేష్ గారు ఉన్నారు మా మారుతి గారు ఉన్నారు మా అన్స్టాపబుల్ రవన్ను ఉన్నాడు అక్కడ కోన వెంకట గారు ఉన్నారు సో వీళ్ళ సమక్షంలో ఇంకా ఎక్కువ మాట్లాడకూడదు థ్యాంక్ యూ అండి మీ మీ మాటలకి ప్రత్యేకమైనటువంటి ఫ్యాన్స్ ఉన్నారండి మీరు ఎంత